ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాము. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్ మీ అందరికి షేర్ చేస్తున్నాను కదా, అది వచ్చి ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకు లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇప్పుడైతే మేము ఫంక్షన్ హాల్కి ఎంటర్ అయిపోయామండి. వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయిపోయారు. మీ మస్తులు అని చెప్పేసి స్మైల్ మా దగ్గరకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోటో సెషన్ జరుగుతుంది. అక్క వాళ్ళు దిగుతున్నారు, అప్పుడే లైక్ ఫ్యామిలీ ఫొటోస్ దిగుతున్నారు. అక్క, బావ అండ్ అత్తయ్య, మామయ్య, స్మైలీ అండ్ అలాగే బర్త్డే గర్ల్ వాళ్ళ నాన్న మెత్తుకుంది. అండ్ ఇక్కడ చందమగడ వాళ్ళ డాడ్ దగ్గర ఉన్నాడు. అండ్ చాలా ఏడ్చింది ఆ రోజు, ఎందుకో తెలియదు, భయపడినట్టుంది. చాలా డల్ అయిపోయింది ఇక. అండ్ కొద్దిసేపు అయిపోయాక సెట్ అయిపోయింది ఇక. నెక్స్ట్ ఇక్కడ మీకు స్మైలీ అవుట్ఫిట్ చూపిస్తున్నాను. ఆఫ్ శారీ వేసింది, అంటే లైక్ లెహంగా మోడల్ వేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇక సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. కేక్ కట్టింగ్ అయితే అయిపోయింది ఇక. ఇక అందరూ ఫొటోస్ దిగడం అయితే స్టార్ట్ చేశారు. లైక్ గిఫ్ట్ ప్రజెంట్స్ చేయడం, బట్టలు పెట్టడం అయితే ఉంటుంది కదా, సో అవైతే ఇక్కడ జరుగుతుంది ఇక, స్టార్ట్ అయిపోయింది. స్టేజ్ మీద తీసుకెళ్ళినట్టయినా ఏడ్చిందని చెప్పేసి బెలూన్స్గా చక్కగా ఆడుకుంటుంది. ఇంతకూడ భయం లేకుండా బెలూన్ తోటి ఇంత క్యూట్గా ఆడుకుంటుంది. అండ్ పిక్స్ కూడా క్యాప్చర్ చేశారు, చాలా క్యూట్గా వచ్చాయి పిక్స్ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. ఆ పిక్స్ కూడా మీకు లాస్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ స్మైల్ అప్ వచ్చింది. అండ్ ఇద్దరు అక్కడ ఆడుకుంటున్నారు. అండ్ అలాగే ఎంత భయం లేకుండా ఆడుకుంటుందో బెలూన్ తోటి. నెక్స్ట్ ఇక్కడ మేము 4 మెంబర్స్ పిక్చర్స్ దిగుతున్నాము. చందమామ, నేను, మా హస్బెండ్ అలాగే స్మైలీ. నెక్స్ట్ మేము 3 దిగుతున్నాము. చాలా క్యూట్గా వచ్చాయి పిక్చర్స్ మాత్రం. నెక్స్ట్ ఇక పాపం తీసుకుని వచ్చింది అక్క, పడుకుంది ఇక పాపం, చాలా ఏడ్చింది. అండ్ చాలా మందిని ఒకేసారి చూస్తే భయపడినట్టుంది, చాలా ఏడ్చింది. ఇక అలసిపోయింది పాపం, మార్నింగ్ లేచిందంట, అలసిపోయి పడుకుంది ఇక. నెక్స్ట్ ఇక అక్క వాళ్ళకి బట్టలు పెడుతున్నాము, పెట్టేశాక ఫొటోస్ దిగాము.
నెక్స్ట్ ఇక మీ అందరం కలిసి పిక్స్ దిగాము. ఇక్కడ నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను. శారీ ఆల్రెడీ మీ అందరికి షేర్ చేశాను కదా, చెన్నై షాపింగ్ మాల్లో. అలాగే బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చూపించాను కదా, అండ్ బ్లౌజ్ అండ్ హిప్ బెల్ట్ కూడా నేను ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇప్పించుకుని ఆల్రెడీ మీ అందరికి షేర్ చేశాను. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మేము లంచ్ చేయడానికి వచ్చేసాము. చెన్నై మమ్మీ ఎత్తుకుని నేను లంచ్ చేశాక మమ్మీ చేస్తాను కదా. ఫోటోస్ దిగడం అయిపోయింది, ఇక డల్ అయిపోయింది. అతిథి గారు ఇంకాసేపు ఎత్తుకుంటాను తీసుకున్నాను. చెన్నమ్మ వాళ్ళ అత్తే ఎత్తుకున్నది, నన్నే చూస్తుంది నేను పాపను ఎత్తుకున్నాను చెప్పేసి. ఇక్కడ అక్క శారీ చూపిస్తున్నాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చెన్నై షాపింగ్ మాల్లో తీసుకుందట. అండ్ వాళ్ళకు కూడా కొంచెం రిలేటెడ్గా ఉండేటట్టు సేమ్ శారీస్ తీసుకున్నది, కాకపోతే కలర్ వేరే. అండ్ ఆ శారీస్ని డ్రెస్సెస్ లాగా స్టిచ్ చేయించింది ఇద్దరికి. ఇక్కడ మా బాబాయ్ హాయ్ చెప్తున్నాడు మన యూట్యూబ్ ఛానల్కి. నెక్స్ట్ ఇక్కడ ఆ బర్త్డే గర్ల్ చాలా డల్ అయిపోయింది, మమ్మీ ఎత్తుకుంది అండ్ అన్నం వేసుకొచ్చింది పాపకు తినిపివ్వడానికి. అక్కడ పప్పు అలాగే రైస్ వేసుకొచ్చింది. చాలా అంటే చాలా డల్ అయిపోయింది పాపం, చూసారా ఎలా డల్ అయిందో. చిన్నపిల్లలు అంటే అంతే కదా, ఏదైనా ఫంక్షన్ చేస్తే చాలా డల్ అయిపోతారు. కొంచెం రైస్ తింటే ఇక కొంచెం యాక్టివ్గా అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇక చెన్నమగడు అంతా ఎత్తుకుంది, ఆడిపిస్తుంది బయట. మార్నింగ్ అంతా డల్గా ఉండి కొంచెం ఆడుకున్నాక యాక్టివ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇక ఫ్యామిలీ మెంబర్స్ అంటే మమ్మీ డాడీ తమ్ముడు అందరం కలిసి ఇక ఫ్యామిలీ ఫోటో దిగుతున్నాము. నెక్స్ట్ ఇక సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక అక్కడ బాగా దిగుతున్నారు, చెన్నమగడు వాళ్ళ తాత దగ్గర ఆడుకుంటుంది. నెక్స్ట్ ఇక స్మైలీ డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ. అక్క డ్యాన్స్ చేస్తుంటే చెల్లి చూసి చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుంది. తను కూడా డ్యాన్స్ చేస్తుంది మమ్మీ ఎత్తుకుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చెన్నమ్మ గారు కూడా డ్యాన్స్ చేస్తున్నారు, తన ఫేవరెట్ సాంగ్స్ ఇవి రెండు. నెక్స్ట్ ఇక ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ స్మైల్ చెప్తుంది. ఇక్కడ గిఫ్ట్ ఓపెనింగ్ చేస్తున్నాము. ఇది ఇంటి గుర్రం బండి అంటారు కదా, అలా ఒక గిఫ్ట్ వచ్చింది. సో ఓపెన్ చేస్తుంది అక్క ఇక్కడ. అండ్ ఆదిత్య గారిని కూడా కూర్చోపెట్టాము దాని మీద. ఇక్కడ మా స్మైలీ వాళ్ళ చెల్లకి వచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. దమన్ హాయ్ చెప్పు. లేం గిఫ్ట్ ఉంటుంది అనుకుంటారా స్మైలీ? గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది, టెడ్ బియర్ ఉంది అందులో. స్మైల్ గారికి టెడ్ బియర్ అంటే చాలా ఇష్టం. ఇదండి సెలబ్రేషన్ బ్లాగ్. మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాము, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసాము కాబట్టి. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ బ్లాగ్. ఈ వీడియో నా సేమ్ చేయాలి తెలుసు కదా, లైక్ షేర్ కమెంట్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్కొని క్లిక్ చేసి ఆన్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మేము ఇలా వీడియోస్ పెట్టాం కానీ అలా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.